సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరణం పలు అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో న్యాయ విచారణ చేపట్టాలని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ చేసిన డిమాండ్కు ఏపీ ప్రభుత్వం స్పందించింది. సినీ విమర్శకుడు నటుడు కత్తి మహేష్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం చిత్తూరు జిల్లాలోని మహేష్ స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. కత్తి మహేష్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కత్తి మహేష్ ప్రమాదం జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందని, రోడ్డు ప్రమాదంలో కారు కుడిభాగం పూర్తిగా నుజ్జునుజ్జైనప్పటికీ డ్రైవర్ సురేష్ స్వల్ప గాయాలతో బయటపడటం, ఎడమవైపు కూర్చున్న మహేష్ తీవ్రంగా గాయపడటం అనుమానాలకు తావేస్తోందన్నారు. కత్తి మహేష్కి చాలా మంది శత్రువులున్నారని, గతంలోనూ ఆయనపై అనేక దాడులు జరిగాయని మందకృష్ణ మాదిగ గుర్తు చేశారు. ఈ ఉదంతంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. చెన్నై వైద్యులు కత్తి మహేష్కి ప్రాణహాని లేదని చెప్పారని, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారని అన్నారు. అలా చెప్పిన 5 నిమిషాలకే మరణించాడని ఆసుపత్రి వర్గాలు ప్రకటించడంపై అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. మాదిగ జాతి సమాజాన్ని ప్రశ్నించే వాళ్లు కత్తి మహేష్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. మరణించిన వారి పట్ల మానవత్వాన్ని ప్రదర్శించాలని మందకృష్ణ కోరారు. మరణానికి సంబంధించిన మిస్టరీ బయటపడాలని అన్నారు. ఆయన డిమాండ్పై స్పందించిన జగన్ సర్కార్ కత్తి మహేష్ మరణంపై విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహేష్ కారు డ్రైవర్ సురేష్ ని విచారణకు పిలిచారు. ప్రమాదం జరిగిన తీరు, కత్తి మహేష్ తీవ్రంగా గాయపడితే డ్రైవర్ సురేష్ కు ఎందుకు చిన్న గాయం కూడా కాలేదు అన్నది అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం తర్వాత ఏం జరిగిందన్న దానిపైన పోలీసులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కత్తి మహేష్ మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆయన తండ్రి ఓబలేష్ పేర్కొన్నారు. మహేష్ చనిపోయిన విషయాన్ని తమకంటే ముందే బయటికి చెప్పారని ఆయన తెలిపారు. కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని కోరారు. వయసు రీత్యా తన శరీరం సహకరించడం లేదని, ప్రభుత్వమే విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.